అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నవరాత్రిలో మనం చేసుకోవాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పటివరకు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఆ వీడియోస్ని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అదే రకంగా నవరాత్రిలో చేసుకునే మరొక పరిహారం గురించి ఇక్కడ నేను తెలియజేస్తాను. ఈ పరిహారాన్ని మనం ఎందుకు చేయాలి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది చెప్తానండి. ఈ నవరాత్రుల్లో ఎర్రటి దారంతో ఒక సింపుల్ పరిహారం గురించి నేను తెలియజేయబోతున్నాను. ఎవరికైతే మనసులో కోరికలు ఉన్నాయో అవి తీరడం లేదు, అలానే ఇంట్లో లక్ష్మీ అమ్మవారు నిలబట్టలేదు, ఇంటి మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయి, మా మీద మంత్ర ప్రయోగాలు జరిగాయి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నవారు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. చాలా ఈజీ అయిన, ఖర్చు లేని, మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారం. మరి ఏ రకంగా చేయాలి ఏంటి అనేది చెప్తానండి. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇది కేవలం నవరాత్రులు చేసుకునే పరిహారం కాబట్టి మీరు ఈ పరిహారాన్ని మీ వరకు ఉపయోగించుకుని లాభం పొందడమే కాకుండా 10 మందికి చేరేలా, వారు చేసుకునేలా, అలానే నాకు కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చేలా షేర్తో పాటు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా కొత్త వారు వచ్చి చూస్తుంటే ఈ నవరాత్రులు చేసుకునే పరిహారాలతో పాటు మీ యొక్క సమస్యలను బట్టి అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యను బట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని కానీ లేదంటే పూజను కానీ మీ వంతుగా ప్రయత్నం చేయండి. మార్పుని ఫలితాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలానే కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో 2 వరకు చూడండి, అన్ని వివరాలు తెలుస్తాయి. ఇక పరిహారం మాటకు వెళ్తాము. ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని మీరు నవరాత్రుల సమయంలో చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ మాకు ఈ నవరాత్రుల సమయంలో మాకు వీలు కాదండి, మీరు చెప్పే పరిహారం చాలా బాగుంది, మాకు చేసుకోవాలనుంది అని అంటే కనుక మరొక సమయంలో చేసుకునే వీలుందా అంటే, కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించున్నా నెలసరి టైంలో ఉన్నా కానీ మీరు ఈ నవరాత్రులు చేయలేకపోయినా మిగతా నెలల్లో ఎప్పుడైనా సరే కుదిరిన వాళ్ళు మాత్రమేనండి, కుదిరిన వాళ్ళు మాత్రం ఈ నవరాత్రుల సమయంలో చేసుకోండి. కుదిరిన వాళ్ళు మిగతా నెలలో వచ్చే మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజుల్లో కానీ చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీ ఇంటిపైన కానీ మీ కుటుంబ సభ్యుల మీద కానీ తంత్రమంత్ర ప్రయోగాల వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా వాటి నుంచి మీకు రక్షణ అనేది కలుగుతుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనుమానం ఏది పెట్టుకోకుండా నమ్మకం పెట్టి చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదండి, చాలా సులభమైన పరిహారం ఇది. దీన్ని చేయడం వల్ల నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్గా ఎవరైనా మాట్లాడేవారు ఎవరైనా ఉంటే కనుక వారి ఆలోచనలో మార్పులు వస్తాయి, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. చాలా మంచి పరిహారం. మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాం ఇప్పుడు. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. ఆడవారు నెలసరి టైంలో మాత్రం ఉన్నప్పుడు చేయకండి. నవరాత్రి సమయంలో చేసుకోవాల్సిన పరిహారం కుదిరిన వాళ్ళు ఎప్పుడైనా సరే శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేసుకోవచ్చు. ఈ పరిహారానికని ఒక దారం కావాల్సి ఉంటుంది, ఎరుపు రంగు దారం అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇలాంటి దారం తీసుకోండి. లేదంటే మా దగ్గర అంటే ములతాడు దారం ఉంటుంది కదండి, రెడ్ కలర్ దారం ఉంటుంది కదా, దానైనా తీసుకోండి. అది ఒక 1/2 మీటర్ వరకు ఉండేలా చూసుకోండి. 1/2 మీటర్ దారం తీసుకోండి. ఇక ఈ పరిహారాన్ని మీరు పూజ గదిలోనే చేయాలి. నవరాత్రుల టైంలో అమ్మవారిని నిలుపుకొని మనం పూజ చేసుకునేవారు ఉంటారు కదండి, వారైనా సరే అక్కడైనా సరే చేసుకోవచ్చు. అంత ఎక్కువ చేయమండి మేము పూజలు. నవరాత్రుల సమయంలో కలశ స్థాపన ఇలాంటివి ఏమి చేయలేమండి, నార్మల్గా పూజ చేసుకుంటామండి అంటారా. అమ్మవారు మీరు ఎక్కడైతే మీరు పెట్టుకొని పూజ చేసుకుంటారో మీ పూజ గదిలోనే చేసుకోవచ్చు. అది కూడా మాకు అవకాశం లేదు అని అంటారా, అమ్మవారి గుడిలో చేసుకోవచ్చు. ఉదయమైనా చేయొచ్చు, సాయంత్రమైనా చేయొచ్చు. ఓకేనండి. ఇక దీనికని 1/2 మీటర్ దారం అవసరం పడుతుంది. ఇక మీరు తీసుకున్న ఈ దారానికి ముడులు వేయవలసి ఉంటుంది. మొత్తం ఆ దారానికి ఒక 9 ముడులు వేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఏ రకంగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చి, అంటే ఒక అంగుళం కానీ ఒక అరంగుళం కానీ అంత గ్యాప్ ఇచ్చి దారం మొత్తం కూడా ఒక 9 ముడులు వచ్చేలా గ్యాప్ ఇచ్చుకుంటూ వేయండి. ఈ పరిహారం దారంతో చేసే పరిహారం అండి. ఈ దారం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది, మీ ఇంటి మీద పనిచేస్తుంది, మీ మీద పనిచేస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేలా, ఈ వ్యాపార అభివృద్ధి కలిగేలా ఈ దారం మీ యొక్క కోరికలు నెరవేర్చేలా చేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఎప్పుడు చూసినా కుటుంబ సభ్యుల మీద సఖ్యత లేదు అలాంటి పరిస్థితి ఉన్నా కానీ ఇంకా లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. ముందుగా మీరు అమ్మవారి గుడిలో కానీ లేదా మీరు మీ పూజ గదిలో చేసేటప్పుడు అక్కడైనా సరే అమ్మవారి ఎదురుగా చక్కగా కూర్చొని ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టి
ఈ తయారు చేసిన అంటే ఈ 9 ముడులు వచ్చేలా చక్కగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ దారానికి అంతా కూడా మీరు ముడులు వేశారు కదండి, ఆ దారాన్ని ఒక చిన్న ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టండి. పెట్టేసి అమ్మవారికి ధూపం దీపం చూపించండి. గుడిలో అయితే మామూలుగా అమ్మవారి ముందు పెట్టండి, ఇంట్లో అనుకోండి ధూపం దీపం ఇవ్వండి. అమ్మవారికి అయితే దీపారాధన విషయంలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఆవా నూనెతో కానీ దీపారాధన చేయండి. ఆవ నూనె అంటే ఆవాలతో చేసిన నూనె ఉంటుంది కదండి, దాంతో దీపారాధన చేయండి. కొబ్బరితో మాత్రం అంటే కొబ్బరి నూనెతో మాత్రం దీపారాధన చేయకండి. ఆవ నూనె నువ్వుల నూనె ఆవు నెయ్యితోనే చేయండి, రెండు ఒత్తులు వేసి చేయండి. ఇక తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి. ఇక అమ్మవారి మంత్రాన్ని ఏదైనా ఒక మంత్రం చెప్పుకోండి. అమ్మవారి మంత్రం అంటే అది లక్ష్మీ అమ్మవారి మంత్రం కావచ్చు, దుర్గా అమ్మవారిది కావచ్చు, ఏదైనా పర్వాలేదు. ఒక 2 నిమిషాల పాటు మనసులో తలుచుకోండి. ఒక 2 నిమిషాల పాటు అనుకున్న తర్వాత ఇక అమ్మవారి దగ్గర పెట్టారు కదండి ఆ దారాన్ని, దాన్ని చక్కగా తీసుకొని ఒక్కొక్క ముడి దగ్గర పొడి కుంకుమ బొట్లు పెట్టండి. మీ దగ్గర కుంకుమ ఉంటుంది కదండి, దాంతో చక్కగా ఒక్కొక్క బొట్టుగా పెట్టుకుంటూ వెళ్ళండి ముడి ముడి దగ్గర. ఇక నమస్కారం చేసుకుని తర్వాత ఈ దారాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి, ప్రాక్టికల్గా మీకు చూపిస్తే అర్థమవుతుందని ఈ రకంగా చూపిస్తున్నాను. మీ ఇంటి మెయిన్ దర్వాజా ఉంటుంది కదా, అంటే గేటు ఉన్నా కానీ మెయిన్ దర్వాజా ఉంటుంది కదండి, ఆ మెయిన్ దర్వాజా దగ్గర అంటే మెయిన్ దర్వాజా అనేది తూర్పు వైపు ఉండొచ్చు, ఉత్తరం వైపు ఉండొచ్చు, ఎటువైపు ఉన్నా పర్వాలేదు మీ ఇల్లు, మీ ఇంటి గడప. మీరు ఏదైతే నడుస్తూ వెళ్తారో ప్రతిరోజు ఆ మెయిన్ దర్వాజా దగ్గర తలుపుకి లాక్ పెట్టే గడి ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ పెట్టే చోట ఈ దారాన్ని పెట్టేయండి, కట్టేయండి. అంటే జస్ట్ మీరు తాళం వేసే చోట అయినా సరే మీరు కట్టచ్చు. చూపించిన విధంగా మెయిన్ దర్వాజా దగ్గర ఏదైతే ఉందో ఆ తలుపుకి మాత్రమే మీరు లాక్ చేస్తారు కదండి, గడికి మాత్రమే అక్కడ కట్టండి. మీకు చూపిస్తున్నాను కదా ఈ రకంగా కట్టండి. జస్ట్ మీరు తాళం వేసే చోటైనా సరే మీరు కట్టచ్చు. ఇక్కడ చూపించిన విధంగా దారాన్ని కట్టండి. బయట వైపు మాత్రమే కట్టాలి, లోపల వైపు కాదండి. అర్థమైంది అనుకుంటున్నాను, బయట మాత్రమే చేయాలి పని. ఒకవేళ వ్యాపార సంస్థలు అనుకోండి షట్టర్ హుక్ ఉంటుంది కదండి, ఆ హుక్కుకైనా కట్టచ్చు. ఇక ఈ రకంగా కట్టిన తర్వాత మీరు నెలకు ఒకసారి మారుస్తూ ఉండండి ఈ దారాన్ని. పాత దారాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే కనుక మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి. అది కూడా ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో కనుక చేస్తే మరింత ఫలితాలు ఉంటాయి. ప్రతి నెలకి మారుస్తూ ఉండండి, ప్రతి శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ చేస్తూ ఉండండి. ఒకవేళ ఈ నవరాత్రిలో చేయలేని పరిస్థితి ఉంటే కనుక మీకు ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ మీకు టైం ఉన్నప్పుడు ఆ సమయంలో చేయండి. ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది. తంత్రమంత్ర ప్రయోగాలు, బ్లాక్ మ్యాజిక్ నుండి మీకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఇది 1 రూపాయి ఖర్చు కూడా ఉండదండి, అంత బాగుంటుంది ఈ పరిహారం మాత్రం చేస్తే కనుక. చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని ఫలితాన్ని మాత్రం తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనే మాట కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వెళ్ళేటప్పుడు ఒక చిన్న హెల్ప్తో ఒక లైక్ అండ్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ను చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.